హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టాపిక్స్ ఫ్రెండ్స్ మీరు గనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మన ఇండియాలో పాటించే ప్రతి రిచువల్ వెనక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ప్రీవియస్ వీడియోలో కొన్ని ట్రెడిషన్స్ అండ్ వాటి వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకుందాం ఒకవేళ మీరు గనుక ఆ వీడియో చూడకపోతే లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను తప్పకుండా చూడండి భోజనం చేసే ముందు ప్రేయర్ ఎందుకు చేయాలి భోగి రోజు చిన్న పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఎగ్జామ్స్ కి వెళ్ళే ముందు కర్డ్ రైస్ ఎందుకు తినాలి అంటారు ఇలాంటి కొన్ని డైలీ ఫాలో అయ్యే ట్రెడిషన్స్ అండ్ వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ కళ్ళకి కాటుక ఎందుకు మంచిది అంటారు కాటుకని ఉసిరి పచ్చకర్పూరం ఇలాంటి ఆయుర్వేదిక్ హర్బ్స్ తో తయారు చేస్తారు ఇది కళ్ళకి పెట్టుకోవడం వల్ల విజన్ క్లియర్ గా ఉంటుంది ఐస్ కూల్ గా ఉంటాయి ఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాటుక చాలా యూజ్ అవుతుంది గోల్డ్ జ్యువెలరీ ఎందుకు వేసుకోవాలి చెవులకి ఇయర్ రింగ్స్ మెళ్ళో చైన్స్ ఇవన్నీ ప్రెస్టేజ్ కోసమో లేకపోతే మన స్టేటస్ తెలియజేసుకోవడానికో కాదు గోల్డ్ జ్యువెలరీ వేసుకోవడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ మన బాడీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్రెజర్ పాయింట్స్ ని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తూ మన బాడీలోని బ్లడ్ ఫ్లో అన్నది కరెక్ట్ గా ఉండేలా చూస్తుంది దీనివల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగి డిసీజెస్ రాకుండా ఉంటాయి గుడి చర్చ్ మసీద్ ఇలాంటి ప్లేసెస్ లో బేర్ ఫుట్ తో ఎందుకు నడవాలి హోలీ ప్లేసెస్ లో ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు మన లెగ్స్ ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ ఈజీగా మన బాడీ అబ్జర్బ్ చేసుకుంటుంది హారతి ఇస్తున్నప్పుడు శంఖం ఊదుతారు ఈ శంఖం నుంచి వచ్చిన ధ్వని చాలా దూరంగా ప్రతిధ్వనిస్తుంది సో ఇది విన్నప్పుడు మన మైండ్ మనకి తెలియకుండానే కామ్ అవుతుంది మసీద్ లాంటి ప్లేసెస్ లో అయితే ఆ ప్రేయర్ సౌండ్ కి రిలాక్సేషన్ వస్తుంది లోటస్ ఫ్లవర్ ని పూజలో ఎందుకు పెట్టాలి లోటస్ ఫ్లవర్ మన ఇండియా యొక్క నేషనల్ ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ లో ఉన్న సూపర్ హైడ్రోఫోబిక్ సర్ఫేస్ వల్ల వాటర్ లో ఉన్నా కానీ అది వెట్ అవ్వదు అలానే మన లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం తట్టుకుని నిలబడాలి అని అర్థం దేవుడికి పూజ చేసేటప్పుడు హారతి కర్పూరం ఎందుకు వెలిగిస్తారు హారతి కర్పూరం వెలిగించినప్పుడు మంచి సువాసన వస్తుంది అండ్ అది కంప్లీట్ గా వెలిగిపోయినప్పుడు అక్కడ బూడిదలా ఏమీ మిగలదు అలానే మనం ఎప్పుడు ఈగోని బర్న్ చేసి ఎల్లప్పుడూ మనం మంచి థాట్స్ తో ఉండాలి భోజనం చేసే ముందు ప్రేయర్ ఎందుకు చేయాలి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం భోజనం కింద సుఖాసనంలో కూర్చుని చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి అని భోజనం చేసే ముందు ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి ఎందుకంటే అలా చేయడం వల్ల మన మైండ్ అన్ని థాట్స్ నుంచి కామ్ అయ్యి మనం ఫుడ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం సో కామ్ మైండ్ తో ఫుడ్ తినడం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది హిక్కప్స్ వస్తే ఎవరో తలుచుకుంటున్నారు అని ఎందుకంటారు జనరల్ గా ఎక్కిల్ వస్తే ఎవరో తలుచుకుంటున్నారు అని అంటారు ఎందుకంటే అలా అన్నప్పుడు మనం ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాం అలా మన మైండ్ డైవర్ట్ అయ్యి హిక్కప్స్ అన్నవి ఆగిపోతాయి చిన్నపిల్లలకి భోగి రోజు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు ఈ సీజన్ లో ఎక్కువగా లభించే ఫ్రూట్స్ చిన్నపిల్లలు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు సో వారి చుట్టూ అలాంటి టైంలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సో భోగి పళ్ళు కాయిన్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కలిపి వాళ్ళ తలపై వేయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కాయిన్స్ అబ్జర్వ్ చేసుకుని వాళ్ళ బాడీ నుంచి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఆ పళ్ళు వాళ్ళ బాడీకి తగిలి వాళ్ళ బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ మెరుగయ్యేలా చేస్తుంది ఎగ్జామ్ కి వెళ్లే ముందు కర్డ్ రైస్ ఎందుకు తినాలి కర్డ్ రైస్ మన మైండ్ ని కూల్ చేస్తుంది సో మనం ఏదైతే చదివామో అవన్నీ మనకి ఈజీగా గుర్తుంటాయి దీనివల్ల మనం ఎగ్జామ్ ని టెన్షన్ ఫ్రీగా రాయగలుగుతాం మీకు ఇంకా ఏవైనా సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకోవాలి అనిపిస్తే మాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వ్యూస్ అండ్ సజెషన్స్ ని కమెంట్ బాక్స్ లో ఇవ్వడం మర్చిపోకండి